ఒకసారి బెర్ట్రాండ్ రసెల్ ఖగోళ శాస్త్రంపైన స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్ సారాంశం ఏంటంటే, భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో చెప్పాడు. అలాగే మిల్కీ వేవ్స్ గురించి, నక్షత్ర మండలి గురించి వివరంగా చెప్పాడు. కొంతసేపటికి ప్రసంగం పూర్తయింది. హాలు చివరిలో కూర్చున్న ఒక ముసలావిడ లేచి నిలబడి ఇలా అంది, నువ్వు చెప్పినంత పరమచెత్త. భూమి ఒక చదునైన ప్లేటులాగా బల్లపరుపుగా ఉంది. ఈ చదునైన భూమిని ఒక పెద్ద తాబేలు తన వీపుపైన మోస్తుంది అంది. వెంటనే రసెల్, మరి ఆ తాబేలు దేని మీద నిలబడింది అని అడిగాడు. దానికి ముసల్ది, నువ్వు చాలా తెలివైన కుర్రకుంకవే, కానీ కింద వరకు ఒకదాని కింద ఒకటి అన్ని తాబేళ్లే అంది. మనం ఒక విడ్డూరపు ప్రపంచంలో బ్రతుకుతున్నామని ఈ ముసల్దాని మాటలు వింటే అర్థమవుతుంది. భూమి బల్లపరుపుగా కాదు, గుండ్రంగా ఉందని అరిస్టాటిల్ చెప్పేంత వరకు అప్పటి జనం భూమి బల్లపరుపుగా ఉందనే నమ్మేవారు. ఆ బల్లపరుపుగా ఉన్న భూమిని తాబేలు మోస్తుందని ఫారెన్ దేశాలు నమ్మితే, నాలుగు ఏనుగులు మోస్తున్నాయని భారతదేశం నమ్మింది. ఇలా ఒక్కో దేశం ఒక్కో రకంగా నమ్మింది. కానీ ఈ నమ్మకాలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టింది అరిస్టాటిల్. క్రీస్తు పూర్వం 340లోనే గ్రీక్ ఫిలాసఫర్ అయిన అరిస్టాటిల్ భూమి బల్లపరపుగా కాకుండా గుండ్రంగా ఉందని తను రాసిన ఆన్ ది హెవెన్స్ అనే గ్రంథంలో చెప్పాడు. తను చెప్పింది ప్రూవ్ చేయడం కోసం కొన్ని ప్రయోగాలు చేశాడు. ఒక చేత్తో నారింజ పండును, మరో చేతిలో బన్ను లాంటిది ఒకటి తీసుకొని సూర్యునికి ఎదురుగా నిలబడ్డాడు. తను రోజు మొత్తం అలానే నిలబడి మూడు పూటల నీడలో వచ్చిన మార్పును బట్టి భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. అలాగే సూర్యునికి చంద్రునికి మధ్య భూమి రావడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుందని ఆయన గ్రహించాడు. దాంతోపాటు చంద్రునిపైన భూమి నీడ ఎప్పుడు గుండ్రంగా ఉండడానికి కూడా గమనించాడు. భూమి గుండ్రంగా ఉంటేనే ఇది సాధ్యపడుతుందని అరిస్టాటిల్ బలంగా నమ్మాడు. అలాగే అప్పట్లో భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి గ్రీకుల దగ్గర ఇంకో వాదన కూడా ఉంది. అదేంటంటే, సముద్రంలో నౌక ఎక్కడో దూరాన ఉన్నప్పుడు తెరచాప మాత్రమే ముందుగా కనిపిస్తుంది, ఆ తర్వాతే నౌక కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి భూమి గుండ్రంగా ఉంటేనే ఇలా కనిపిస్తుందని చెప్పారు. కానీ అరిస్టాటిల్ భూమి అయితే గుండ్రంగా ఉందని చెప్పాడు, కానీ ఎందుకో ఆయన భూమి స్థిరంగా ఉంటుందని, భూమే కేంద్రమని నమ్మాడు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు వృత్తాకార కక్షలో భూమి చుట్టూ తిరుగుతాయని చెప్పాడు. అరిస్టాటిల్ భావాలని టోల్మీ మరింత విపులంగా వర్ణించాడు. టోల్మీ క్రీస్తు శకం 2nd century జీవించాడు. ఈయన ఏం చెప్పాడంటే, సెంటర్ పాయింట్లో ఎర్త్ ఉంటుందని, దాని చుట్టూ 8 కక్షలు ఉంటాయని చెప్పాడు. ఒక కక్షలో సూర్యుడు, రెండో కక్షలో చంద్రుడు, మూడో కక్షలో నక్షత్రాలు, ఇక మిగిలిన 5 కక్షల్లో 5 గ్రహాలు తిరుగుతాయని చెప్పాడు. అప్పట్లో 5 గ్రహాలు ఉన్నాయనే నమ్మేవారు. ఆ 5 గ్రహాలు ఏంటంటే, మెర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్, సాటర్న్. టోలమీ తర్వాత 1514లో నికలస్ కోపర్నికస్ వచ్చాడు. ఇతనే ఫస్ట్ టైం ఈ సోలార్ సిస్టమ్కి భూమి కాదు సెంటర్ పాయింట్, సూర్యుడు అని చెప్పాడు. సూర్యుని చుట్టూ భూమి, ఇతర గ్రహాలు తిరుగుతాయని చెప్పాడు. మొదట కోపర్నికస్ మారుపేరుతో తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎందుకంటే ఇతను ఒక పోలిష్ క్రైస్తవ పూజారి. చర్చి తనని మత వ్యతిరేకి అని ఎక్కడ ముద్ర వేస్తుందనే భయంతో వేరే పేరుతో ప్రతిపాదించాడు. ఇతని సిద్ధాంతాన్ని ఇతర సైంటిస్టులు సీరియస్గా పట్టించుకోవడానికి సరిగ్గా 1 century పట్టింది. కోపర్నికస్ ఊహించిన కక్షలు, రీసెర్చ్ పూర్తిగా సరితూగలేదు. బట్ అయినప్పటికీ కెప్లర్, గెలీలియో గెలీలీ అనే ఇద్దరు సైంటిస్టులు కోపర్నికస్ సిద్ధాంతాన్ని వేరువేరుగా బహిరంగంగా సమర్థించారు. కెప్లర్ జర్మన్ దేశస్థుడు,
గెలీలియో ఇటలీ దేశస్థుడు. అరిస్టాటిల్ టోల్మీల సిద్ధాంతాలకి 1609లో మొట్టమొదటిసారి చావు దెబ్బ తగిలింది. అదే సంవత్సరం గెలీలియో టెలిస్కోప్ కనుక్కొని రాత్రిపూట ఆకాశాన్ని నిశితంగా పరిశీలించడం ప్రారంభించాడు. గెలీలియో టెలిస్కోప్ ద్వారా జూపిటర్ గ్రహాన్ని గమనించాడు. దాంతోపాటు ఆ బృహస్పతి గ్రహం చుట్టూ అనేక ఉపగ్రహాలు తిరుగుతుండడం గమనించాడు. అలాగే మరోవైపు కెప్లర్ కోపర్నికస్ సిద్ధాంతంలో కొన్ని మార్పులు చేశాడు. గ్రహాలు వృత్తాకారంలో కాకుండా దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతాయని చెప్పాడు. నిజానికి ఈ విషయాన్ని కెప్లర్ అనుకోకుండా కనుగొన్నాడు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగేలా చేసేది మ్యాగ్నెటిక్ ఫోర్స్ అన్నది ఆయన అవగాహన. దీర్ఘ వృత్తాకార చలనం అనే తన ప్రతిపాదనకి అయస్కాంత శక్తులకి మధ్య ఏమాత్రం రాజీ కుదర్చలేకపోయాడు. బట్ ఈ ప్రాబ్లంకి చాలా కాలం తర్వాత న్యూటన్ రూపంలో సొల్యూషన్ దొరికింది. న్యూటన్ 1687లో ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే గ్రంథాన్ని పబ్లిష్ చేశాడు. భౌతిక శాస్త్రంలో ఈ గ్రంథం గొప్పదనం సపరేట్గా వేరు. స్పేస్ టైంలో బాడీస్ ఎలా చలనంలో ఉంటాయో అనే సిద్ధాంతాన్ని ఈ బుక్లో రాశాడు. దాంతోపాటు గ్రావిటీ ఫోర్స్ని ప్రతిపాదించాడు. ఆ నియమం ప్రకారం యూనివర్స్లో ప్రతి బాడీ ఇతర బాడీని ఆకర్షిస్తుంది, అలాగే అన్నింటితోనూ ఆకర్షింపబడుతుంది. ఈ బాడీ పరిమాణం ఎంత ఎక్కువగా ఉంటే ఆకర్షణ అంత ఎక్కువగా ఉంటుంది, అలాగే ఆ బాడీస్ మధ్య దూరం ఎంత తక్కువగా ఉంటే ఆకర్షణ అంత ఎక్కువగా ఉంటుంది. వస్తువులు నేలపై పడేలా చేసే శక్తి ఇదే అని చెప్పాడు. అలాగే గురుత్వాకర్షణ కారణంగానే చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో కదులుతుందని రుజువు చేశాడు. సేమ్ అదే కారణం వల్ల భూమి ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతున్నాయని ప్రూవ్ చేశాడు. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, న్యూటన్ తలపై పడిన యాపిల్ తనకు ప్రేరణ ఇచ్చిందన్న స్టోరీ శుద్ధ తప్పు. తను ఆలోచిస్తున్నప్పుడు గ్రావిటీ ఫోర్స్ అనే ఐడియా వచ్చిందని, సరిగ్గా అదే టైంలో ఒక యాపిల్ పడిందని న్యూటన్ చెప్పాడు. అంతేలే కానీ న్యూటన్ అంతకుమించి ఏం చెప్పలేదు. అంతా మన ఇమాజినేషన్, లేని గొప్పదనాన్ని ఆపాదించడం, ఏదో ఓవర్ యాక్షన్.